హీరో విక్రమ్ కు గుండెపోటు వచ్చింది. దీంతో హుటాహుటిన ఆయన్ను చెన్నైలోని కావేరీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఐసీయూలో ఆయనకు చికిత్స కొనసాగుతోంది. నిన్న ఒక్కసారిగా ఆయన అనారోగ్యానికి గురయ్యారు. తర్వాత హార్ట్అటాక్ రావడంతో ఆసుపత్రికి తరలించారు. అయితే విక్రమ్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని కావేరీ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. హీరో విక్రమ్ కు గుండెపోటు వచ్చింది. దీంతో హుటాహుటిన ఆయన్ను చెన్నైలోని కావేరీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఐసీయూలో ఆయనకు చికిత్స కొనసాగుతుంది. నిన్న ఒక్కసారిగా ఆయన అనారోగ్యానికి గురయ్యారు. తర్వాత హార్ట్అటాక్ రావడంతో ఆసుపత్రికి తరలించారు. అయితే విక్రమ్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని కావేరీ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ఫిలిం కరెస్పాండెంట్ కుమార్ ఫోన్ లైన్ లో అందిస్తారు. కుమార్ చెప్పండి, విక్రమ్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? విక్రమ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు సమాచారం అందించారు. ఈ రోజు ఉదయం 6 గంటలకి అతను హార్ట్అటాక్ తో కావేరీ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం జరిగింది. పొనియన్ సెల్వన్ టీజర్ లాంచ్ కి అటెండ్ అయ్యే కార్యక్రమాల్లో ఉండగా హార్ట్అటాక్ వచ్చిందని విక్రమ్ సన్నిహితులు చెప్తున్నారు. ఎంతో ఫిట్ గా ఉండే విక్రమ్, ఎన్నో యాక్షన్ సినిమాలు చేసిన విక్రమ్, అలాగే తెలుగు తమిళ సౌత్ లోనే ప్రత్యేకమైన నటుడిగా గుర్తింపు పొందిన విక్రమ్ కి హార్ట్అటాక్ రావడంతో ఒకసారిగా సౌత్ సినిమా అంతా ఉలిక్కిపడిందని చెప్పవచ్చు. ఇప్పటికే హాస్పిటల్ కి అతని సన్నిహితులతో పాటు అతన్ని చియాన్ అని పిలుచుకుంటారు తమిళ అభిమానులు అందరూ, వాళ్ళంతా హాస్పిటల్ కి దగ్గర గుమిగూడటం జరుగుతుంది. అలాగే తమిళ ఇండస్ట్రీకి సంబంధించిన మా పెద్ద హీరోలు అలాగే దర్శక నిర్మాతలు కూడా హాస్పిటల్ కి ఫోన్ చేసి ఆయన ఆరోగ్యం పట్ల వాకప్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి నిలకడగానే ఉంది ఆరోగ్యం అని వైద్యులు చెప్తుండటంతో వాళ్ళు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతానికి పొనియన్ సెల్వన్ అనే సినిమా ప్రమోషన్స్ పనిలో విక్రమ్ బిజీగా ఉన్నారు. ఆ టీజర్ లాంటి కార్యక్రమానికి వెళ్తుండగా ఒకసారిగా ఆయన కుప్పగూలిపోయారు. వెంటనే హాస్పిటల్ కి తరలించడంతో హార్ట్అటాక్ గా డాక్టర్స్ గుర్తించారు. ఈ ఎన్నో సినిమాలకి అంటే విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తూ, అంటే రొటీన్ గా ఉండే సినిమాలు కాకుండా ప్రత్యేకత కూడిన పాత్రల్ని ఎంచుకుంటూ నటుడిగా ఒక ప్రత్యేకమైన ముద్రని వేసిన విక్రమ్ ఇలా హార్ట్అటాక్ తో హాస్పిటల్ లో జాయిన్ అవ్వటం అనేది సినిమా ఇండస్ట్రీకి ఆయన అభిమానులకి ఈ వార్త కలిసి వేసిందని చెప్పవచ్చు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడిగా ఉంది. టెస్టులన్నీ రన్ చేశారు. ఆ తర్వాత ఆయనకి తగిన ట్రీట్మెంట్ అందిస్తున్నారు. మరికొద్ది రోజుల్లోనే విక్రమ్ ఆరోగ్యంగా బయటకు వస్తారని ఆయన అభిమానులతో పాటు సౌత్ సినిమా కూడా ఎదురు చూస్తుంది. దీని మీద ఎవరు స్పందించలేదు. ఆయన కాకపోతే ధ్రువ్, ఆయన కుమారుడు ధ్రువ్, హార్ట్అటాక్ తో ఫాదర్ ని అలా హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. అలాగే ఆయనకు సంబంధించిన ఆరోగ్యం నిలకడిగా ఉందనే సమాచారాన్ని మాత్రం మీడియాకి అందజేశారు. ఆయన పూర్తిగా ఆరోగ్యంగా కోలుకున్న తర్వాతే ఆయన కుటుంబ సభ్యులు ఏదైనా స్పందిస్తారు. ఆయన ఆరోగ్యానికి సంబంధించిన విషయాలన్నీ కేవలం హాస్పిటల్ యాజమాన్యం ద్వారానే బయటకు వస్తున్నాయి తప్ప ఎవరు పర్సనల్ గా దాని గురించి మాట్లాడేందుకు ఇష్టపడట్లేదు. రైట్, థాంక్యూ కుమార్. హీరో విక్రమ్ కు గుండెపోటు వచ్చింది. దీంతో హుటాహుటిన ఆయన్ను చెన్నైలోని కావేరీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఐసీయూలో ఆయనకు చికిత్స కొనసాగుతోంది. నిన్న ఒక్కసారిగా ఆయన అనారోగ్యానికి గురయ్యారు. తర్వాత హార్ట్అటాక్ రావడంతో ఆసుపత్రికి తరలించారు. అయితే విక్రమ్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని కావేరీ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. రైట్, హీరో విక్రమ్ కు గుండెపోటు వచ్చింది. దీంతో హుటాహుటిన ఆయన్ను చెన్నైలోని కావేరీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఐసీయూలో ఆయనకు చికిత్స కొనసాగుతోంది. నిన్న ఒక్కసారిగా ఆయన అనారోగ్యానికి గురయ్యారు. తర్వాత హార్ట్అటాక్ రావడంతో ఆసుపత్రికి తరలించారు. అయితే విక్రమ్ ఆరోగ్యం ప్రస్తుతమైతే నిలకడగానే ఉందని, దానికి కావలసిన టెస్టులన్నీ జరిగాయని కావేరీ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. నిన్న సాయంత్రం పొన్నియన్ సెల్వన్ ట్రైలర్ లాంచ్ కి ఆయన వెళ్లాల్సి ఉంది. అయితే ఈలోగానే హార్ట్అటాక్ రావడంతో ఈరోజు
కావేరి హాస్పిటల్ కు తరలించారు. హీరో విక్రమ్ కు గుండెపోటు వచ్చింది. దీంతో హుటాహుటిన ఆయన్ను చెన్నైలోని కావేరి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అయితే ఐసీయూలో ఆయనకు చికిత్స కొనసాగుతోంది. నిన్న ఒక్కసారిగా ఆయన అనారోగ్యానికి గురయ్యారు. తర్వాత హార్ట్అటాక్ రావడంతో ఆసుపత్రికి తరలించారు. అయితే విక్రమ్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని కావేరి ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. సాయంత్రం పొన్నియన్ సెల్వన్ ట్రైలర్ లాంచ్కి ఆయన వెళ్లాల్సి ఉంది.